అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావేద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వారు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. అంగన్వాడీలను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రాంత వాళ్ళు అవసరం లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మన నిధులన్నీ మనకే వినియోగిస్తున్నాం, మన నీళ్ళని మనమే ఉపయోగిస్తున్నాం, మనకు కావాల్సినటువంటి ఉద్యోగాలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు అలియాస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో 9 సంవత్సరాల నుంచి ఇదే తనకు నడుస్తూ ఉంది. తప్పితే కనీసం చిన్న చిన్న ఉద్యోగుల పట్ల వీళ్ళకి ముందు వైఖరి వాటి వరకు కూడా తగ్గలేదు. టీఆర్ఓ వాళ్ళ దగ్గర అంతే చేశారు, ఈ అంగన్వాడీ టీచర్ల దగ్గర అంతే చేశారు, ఆశా వర్కర్లతో అంతే చేశారు, ఏఎన్ఎంలతో అంతే చేశారు, వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ నిరుద్యోగులుగానే మిగిలారు. తప్పితే వాళ్ళ కుటుంబం అయితే కేసీఆర్ కుటుంబం మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇస్తుంది, తన కూతురు ఓడిపోయినప్పటికీ ఉద్యోగాలు ఇస్తున్నప్పటికే అంగన్వాడీ టీచర్ యొక్క కనీస ప్రేమ చూసినప్పుడు మన మనిషి లాగా తప్ప చెప్పిన మీ చిన్నటువంటి బాధ్యత లీడర్ చేయాలి. అదే రకంగా ఏమన్నా ఇంట్లో ప్రజల కోసం